దాత సుఖీభవు గాని అడ్డు పెడతానికి నీకు అధికారాలు లేవు. అడ్డు పెట్టే అధికారాలు చీఫ్ సెక్రటరీకి లేవు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయటమే తప్ప దాన్ని ప్రశ్నించేటువంటి దానికి కూడా మీకు అధికారాలు లేవు. రాజ్యాంగేతర శక్తిగా ఉంటే మే 23 తర్వాత నోరు ఎల్లబెట్టాల్సి ఉంటుంది. ఏ కుందాం 4 వరకు కూడా మహిళలు ఓటు వేయడానికి నిలబడ్డారంటే అది చంద్రబాబు పక్షం. చంద్రబాబు మీద సానుభూతి వెళ్ళి విరిసింది 11 మోడీ కుట్ర కానీ, అమిత్ షా కుట్ర కానీ, కేసీఆర్ కుట్ర కానీ, జగన్ కుట్ర కానీ, మీ అందరి కుట్రలు కుతంత్రాలు చూసిన తర్వాత చంద్రబాబు పక్షాన ఈ రాష్ట్ర ఓటర్లు నిలబడ్డారు. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఎన్నికల కమిషన్ నియమించారు నీకు. చీఫ్ సెక్రటరీగా పరిధి దాటి ప్రవర్తిస్తే మే 23 తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిధి దాటి ప్రవర్తించో, అధికారాలు లేని ముఖ్యమంత్రిని అసభ్యంగా మాట్లాడటమో, ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు జగన్కు పక్షపాతిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారికి రేపు అధికారం లేకపోతే అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు గెలవబోతున్నారు 23 మే. ప్రజలు చంద్రబాబు పక్షాన ఉన్నారు. ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు ఇక్కడున్న ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్షం ముసుగులో పనిచేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ కావచ్చు, మోడీ కుట్రలో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి మోడీ కుట్రలో ఒక భాగస్వామి కావచ్చు, అందరికీ మే 23 ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాకోర్టులో బుద్ధి చెప్పబోతా ఉన్నారు.